హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన గురించి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ఇక మీరు ఈ స్కీమ్లో ఇప్పటి వరకు చేరకపోయినట్లయితే వెంటనే చేరండి నెలకు మూడు వేల రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ రూపంలో పొందండి మరి ఈ స్కీమ్కు ఎలా అప్లై చేసుకోవాలి దీని పూర్తి ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ స్కీమ్లో చేరడానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని పరిశీలించినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రెండు హెక్టార్ల భూమి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఈ స్కీమ్లో చేరవచ్చు అంటే ఈ స్కీమ్లో చేరడానికి రెండు హెక్టార్లకు మించి భూమి అనేది ఉండకూడదు ఇంకా మీ వయసును బట్టి నెలకు యాభై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ప్రతీ నెల కట్టవలసి ఉంటుంది మీకు అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టినట్లయితే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి ప్రతీ నెల కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలను పెన్షన్ రూపంలో డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ప్రమాదవశాత్తు దరఖాస్తుదారునికి ఏమైనా జరిగినట్లయితే జీవిత భాగస్వామికి అంటే వైఫ్కి యాభై శాతం పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రతీ నెల రైతు ఎంత కడతాడో అంతే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూడా కలిపి ఈ మొత్తం డబ్బులను ఈ స్కీమ్ ద్వారా చెల్లించడం జరుగుతుంది అంటే ఉదాహరణకు మీరు ప్రతీ నెల యాభై ఐదు రూపాయలు కట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరొక యాభై ఐదు రూపాయలను కలిపి మొత్తంగా నూట పది రూపాయలను ఈ స్కీమ్లో కట్టడం జరుగుతుంది మరి ఈ స్కీమ్కు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే సిఎస్ఈ సెంటర్స్ ద్వారా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్లో చేరడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్ అదేవిధంగా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్ అనేది ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి సేవింగ్ అకౌంట్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా మీ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఇవి అన్నీ ఉంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు మరి ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి మనకు ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే మండల హెడ్ క్వార్టర్స్లో ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి అందుబాటులో ఉండటం జరుగుతుంది కొన్ని చోట్ల మీ సేవా కేంద్రాల్లో కూడా కామన్ సర్వీస్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలో ఇప్పటి వరకు ఇరవై లక్షల నలభై వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది చేరడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు వెబ్సైట్ను ఒకసారి ఓపెన్ చేసి పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్